నా పార్టీకి అదే విధంగా నా కుటుంబానికి అండదండలు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు
ఈ సన్నాసులందరూ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంట. ఈ సన్నాసులందరూ ఆ తాగుబోతుని పక్కన చేయని ఆ తాగుబోతు చెప్పిన దానికి సయ్యని తన్నన కొట్టురు. దీంట్లో ఒక్కడన్న పాత చెప్పుతో సమానం ఉన్నాడా? గిలాసలు మోసే సన్నాసులు సోడా కలిపే పద్మాసులు ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మా నాయకుడిని ప్రశ్నిస్తారంట, నిలదీస్తారంట, రేవంత్ రెడ్డిని జైలుకు దోలుతారంట. నేను అడుగుతున్నా, ఒరే పద్మాస్, నీ కొడుకు నిజామాబాద్ లో ఇసుక అక్రమంగా తరలించింది నిజం కాదా? ఒరే ఆలగడ్డలోడా, ఇయాలకి కూడా నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి మేము పెట్టిన భిక్షరా? మనిషివైతే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రానా? అప్పు ఇవాళ కాలం గడిచేస్తేనంట వానపాము కూడా పుసకొస్తుందంట. ఇవాళ తాగిపోతాం ఎవంటి మంత్రి అన్నో తెలవక ఈ సన్నాసులకు మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు పని చేయాల్సిన ఈ సన్నాసులు పనులన్నీ మానేసి కేవలం తెలుగుదేశం పార్టీలు చేసుకోవడానికనే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, నువ్వు సానసాన మాట్లాడుతున్నవే, నువ్వు యూనివర్సిటీల 7 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వలేదు, దీక్షలు చేస్తున్నావు, 10 యూనివర్సిటీలు ఉంటే ఒక్క వైస్ ఛాన్సలర్ లేడు. ఒరే సన్నాసి, పోయి వాళ్ళ నియమించు. అదే విధంగా ఇంకొకడు అంత పొడుగుందా అంటాడు. పెద్ద మంత్రులు చెప్తారు లంబగాళ్ళకు ముక్కాగలు దిమాకు మోకాళ్ళు ఉంటుందని. ఆ లంబగానికి దిమాకు మోకాళ్ళు ఉన్నట్టుంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇరుక్కుంటూ అక్కడనే పోతారని. ఒరే సన్నాసి, నీ మామ నీకు రప్ప చెప్పు లేనప్పుడు నీవు చిరిగిపోయి చిరిగిపోయిన లాగు దొడుక్కొని నీ మామ ఇంట్లో తాగిపడేసిన చాయ్ కప్పులు తీసినప్పుడు నీ మామ పాస్పోర్ట్ల కుంభకోణంలో ఉన్నాడు రా, దుబాయ్ ఏజెంట్ నీ మామ. నీ మామ పట్టేందు ఒకసారి ఇంటికి పోయి అన్నం తిన్న తర్వాత మీ అమ్మని అడుగు, అమ్మా మామ మేనమామ ఏం చేస్తుండేనే అని. మీ మేనమామ గల్ఫ్ ఏజెంట్ దుబాయ్కి జనాలను పంపిస్తా అని చెప్పి మోసం చేసి కేసులు పెడితే ఢిల్లీలో ఎంఎస్ఆర్ ఇంట్లో దాచుకున్న సన్నాసిని మామ. ఇవాళ నీ మామ పెద్ద ఉద్యమకారుడా? నీ మామ తెలంగాణ జాతి పితడా? ఎవడన్నా సిగ్గున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జాతి పిత అంటాడా? ఆ జాతి పితకు సుక్క మందు తెలియదు, మందు వాసన తెలియదు. కానీ సన్నాసి 2 వేస్తగాని లేవడు, 4 వేస్తగాని కూర్చోడు. అట్లాంటి వాడు తెలంగాణకు జాతి పిత అవుతాడా? అవుతాడా? మరి అట్లాంటి వాడు వచ్చి తెలంగాణ తెచ్చిండంట ఆ సన్నాసులు ఏమో ఇచ్చిండ్రంట. నేను అడుగుతున్నా, ఆ సన్నాసులు ఇస్తే ఈ పద్మాసు ఇస్తే సచ్చిన 1200 మంది బిడ్డలు ఎవరు బిడ్డలు రాని నేను ఈరోజు అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇక ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మొన్న నేను జైల్లో టీవీలో చూస్తుంటే ఏలూరులో ఒక సురేష్ అనే తోడు 6 సంవత్సరాల బాలికను పైశాచికంగా చంపితే ప్రజలందరూ కలిసి ఆ సన్నాసిని కాళ్ళ కిందేసి తొక్కి కొట్టి తొక్కి తొక్కి చంపింది ఆ సన్నాసిని. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబానికి ఆ సురేష్ అని ఏలూరులో ఏదైతే శిక్ష పడ్డదో కేసీఆర్ కుటుంబానికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల కాళ్ళ కింద తొక్కి ఈ కుటుంబాన్ని రాజకీయాలలో లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం నుంచే వైదొలిగిస్తారని తెలియజేస్తున్నా. మీ అందరితో మాట్లాడతా, మన అందరం కలిసి ఇక రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె తిప్పడమే. కేసీఆర్
నిలబెట్టే బాధ్యత నాది మనందరిది మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెడతామని చెప్పి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।